తర్వాత చైల్డ్ లైన్ డైరీ హెల్ప్లైన్ అందరూ కలిసేసి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నిర్ణయం వరకు అబ్బాయిని మనం తల్లిదండ్రులకు ఇవ్వడమా లేదు అంటే మనం తీసేస్తాం చైల్డ్ లైన్ ఇన్స్టిట్యూషన్లో పెట్టడమా. ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దీనికి ఫార్మర్స్ ఏం చేస్తారంటే పాపం వాడు ఏదో విత్తనాలు వేసేటప్పుడు వెనుక విత్తనాలు అందించడానికి అక్కడ ప్రతాపం చూపించే అవసరం లేదు. అది ఆయన సొంత భూమి, సొంత భూమి ఎకరం ఉంటుంది, విత్తనాలు వేస్తారు ఆ రోజు పిల్లలు వాళ్ళందరూ కలిసి ఏదో చేస్తారు, దానికి పెద్ద ప్రతాపం చూపించే అవసరం లేదు. రియల్ కల్ప్రిట్స్ ఎవరంటే కాంట్రాక్టర్స్, వేరియస్ టైప్ ఆఫ్ కాంట్రాక్టర్స్, రోడ్ కాంట్రాక్టర్ కావచ్చు, బిల్డింగ్ కాంట్రాక్టర్ కావచ్చు, అండ్ క్వారీస్, హోటల్స్ కావచ్చు. ఇక్కడ ఎక్కడైనా ఈ చిన్న పిల్లలు బిలో 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ లేబర్లో ఎంగేజ్ లేబర్గా ఎంగేజ్ చేసినారంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు. ఇట్స్ నాట్ సంబడి హెల్ప్ ఓనర్ పక్కన పడండి. ఎందుకంటే మనకు ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయి అక్కడ తెలిస్తే కానీ మేము విజిట్ చేయలేదు. బట్ వాట్ వీఆర్ డూయింగ్, దేర్ ఇస్ ఎ కమిటీ, దేర్ ఆర్ గైడ్ లైన్స్, గవర్నమెంట్ ఏం తప్పు చేసింది? గైడ్ లైన్స్ దానికి ప్రోగ్రామ్లో ఏమేమి చేయాలి అని ఉన్నాయి కదా. సో కొంచెం మీరు కూడా ఎనీ ఆఫీసర్కి విజిట్ అయ్యా భోజనం తినేటప్పుడు కూడా నువ్వు చూడవచ్చు, ఎనీబడి ఇన్ఫార్మ్ చేయవచ్చు నీ చేత కాకపోతే. క్లోజ్ దట్ ప్యారీ, యు కెన్ క్లోజ్ దట్ బ్రిక్ యూనిట్, యు కెన్ క్లోజ్ దట్ కాంట్రాక్ట్ వర్క్, యు కెన్ క్లోజ్ ది రోడ్ వర్క్. ఐఎమ్ ఆథరైజింగ్, అది చేసుకున్నాం. ఇంకా ఈ చిన్నపిల్లలు పసిపిల్లలు అక్కడే ఉన్నాం. సో మనకు ప్రాపర్గా జిల్లాలో జరిగి మనకు తెలియాలి ఫస్ట్. ఇట్ ఈస్ నాట్ షుడ్ గో టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ సమ్ కమిషన్ దెన్ రిఫరింగ్ దెన్ పోయి మనం రిస్క్యూ చేసాం, అట్లా ఉండకూడదండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎనీ ఆఫ్ కో ఇన్సిడెంట్ ఇస్ ఫస్ట్ మస్కాన్ ఫైవ్ మీటింగ్ అట్ అడగడం ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ సిసిఐస్ ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆఫ్ మిస్సింగ్ ఆర్ ఫౌండ్ చిల్డ్రన్ రిస్క్యూ ది స్ట్రీట్ చిల్డ్రన్ రిస్క్యూ ది చైల్డ్ లేబర్ రిస్క్యూ ది బెగింగ్ చిల్డ్రన్ ఎన్ని చేసినాం, ఎంతమంది బెగింగ్ చిల్డ్రన్ రెస్క్యూ చేసినాం, ఎంతమంది రెస్క్యూ స్ట్రీట్ చిల్డ్రన్ చేసినాం, అసలు లేదా? సో కన్సల్ట్ ఆఫీసర్ రిక్వెస్ట్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ముఖ్యంగా లైఫ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098 చైల్డ్ లైన్ హెల్ప్ లైన్లో ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఎన్జిఓ. సో డిపిఆర్ గారు 1098 ఇది హెల్ప్ లైన్ నంబర్. సో దీన్ని ఎనీబడి ఎవర్ ఎక్కడ పనిచేస్తున్నా చెప్పవచ్చు. ఎనీ కామన్ మ్యాన్, ఎనీ సిటిజన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఏ ప్రజలు ఎవరైనా మనకు కంప్లైంట్ చేయవచ్చు. మన జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ కూడా, కంప్లైంట్ నెంబర్ కూడా దాంట్లో పెట్టింది. ఈ ఇది స్టేట్ అవే చైల్డ్ హెల్ప్ అవే అంటే మొత్తం దేశం అంతా తెలిసిపోతుంది, జగిత్యాల జిల్లాలో హోటల్లో జరుగుతుందని అది చెప్పుతూ చెప్పుకుంటూ మన జిల్లాలో ఉన్న కంప్లైంట్ నెంబర్ కూడా చెప్పవచ్చు. ఎవరైనా పడిగిరాని పడిగిర అన్ని విషయాలు చెప్తుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. ఇది మనం చెప్పుకుంటాం కదా, మన జిల్లాలో చాలా ప్రముఖంగా ఉంది. కింగ్ఫిషర్ ఫీల్ కావాలని కూడా చెప్పినారు, అవునా కాదు? కాబట్టి సో అందరూ కలిసి చేయాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కింద నుంచి ఉంది, ఐసీడిఎస్ కింద నుంచి, గ్రామ స్థాయి నుంచి ఉంది, కానీ ఎనిపడి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? అది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీకి పోతే, హైదరాబాద్ పోతే, ఈ నంబర్కి వస్తే మనకు తెలుస్తుంది, మనం పోతాం. యాజ్ ఇఫ్ వి ఆర్ ఆల్ డెఫ్ డంబ్.
చెడు చెడు కణం చెడు అది ఉంటాయి కదా మూడు, ఆ మూడు సూత్రాలు బ్రహ్మాండంగా పాటిస్తాం ఇక్కడ. ఓకే, అవి చూస్తారు, అవి వింటారు, కానీ చెప్పండి అవి మానండి కొంచెం. ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ పర్టికులర్లీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ప్లీజ్ కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఇట్ ఎవరిబడి రెస్పాన్సిబిలిటీ, అందరి బాధ్యత. చెప్తాం.